నమస్కారం. సిడి న్యూస్ కి స్వాగతం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతుందని, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం పట్టణంలోని రైస్ మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుండి ధరలకు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు వచ్చినట్లు వెల్లడించారు. ప్రతి రైతు సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. పంట నష్టం అంచనాకు సంబంధించి టీంలను ఏర్పాటు చేశామని, ఈ నెల 7వ తేదీలోగా పంట నష్టం అంచనాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. సైక్లోన్ తర్వాత, నివర్ సైక్లోన్ తర్వాత డ్యామేజ్ ఫీల్డ్ కోసం ఒక జియో కూడా వచ్చింది నిన్న. దాని ప్రకారం ప్రొక్యూర్మెంట్ ప్యాడీలో కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంది. అక్కడక్కడ డ్యామేజ్ గ్రెయిన్, అక్కడ డిస్కలర్డ్ స్ప్రౌటెడ్ గ్రెయిన్ ఉంది. అక్కడ ఇట్ వాజ్ ఇంక్రీస్ టు 10%. సో 5% రిలాక్సేషన్ ఉంటుంది ఫర్ గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు కృష్ణ అండ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. ఇప్పుడు 4 డిస్ట్రిక్ కోసం ఇది జియో ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. దానికోసం నేను ఈరోజు కొన్ని కొన్ని మండల్స్ కూడా విజిట్ చేశాను. చెరుకుపల్లి, కర్లపాలెం, బాపట్ల మండల్, ఇక్కడ హార్వెస్టింగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మాన్యువల్గా హార్వెస్టింగ్ చేస్తున్నారు. సో రైతులు కూడా నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు మాయిశ్చర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. దాని ప్రకారం మిల్లర్స్ అండ్ పీపీ సెంటర్ కూడా కొంచెం రిలాక్సేషన్ అడుగుతున్నారు. సో అది రిపోర్ట్ కూడా వీ హ్యావ్ గివెన్. తర్వాత అన్ని తెనాలి డివిజన్లో మొత్తం 92 పీపీసీ సెంటర్స్ ఉన్నాయి అండ్ 284 ఆర్బీకే సెంటర్స్ ఉన్నాయి. సో అన్ని పీపీసీ సెంటర్ ఇప్పుడు ఓపెన్ అయింది. అండ్ ఐ హ్యావ్ డైరెక్టెడ్ ఆల్ ద ఎంఆర్ఓస్ టు ఓపెన్ ద పీపీసీ సెంటర్ అండ్ సీ దాట్ ఆల్ ద పీపీసీ సెంటర్ సమ్ పర్సన్ ఈజ్ దేర్. అందరూ పీపీసీ ఇన్ఛార్జ్ కూడా అన్ని ఆర్బీకే సెంటర్లో ఒక ఒక పర్సన్ కూడా ఉంటుంది టు గైడ్ ద ఫార్మర్స్. ఆల్సో వి హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ ద స్లాట్. అందరూ రిజిస్ట్రేషన్ కూడా ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. అక్కడక్కడ రిజిస్ట్రేషన్ ఇప్పుడు నాట్ కంప్లీటెడ్ అక్కడక్కడ. దిస్ ఎంఓ ఈజ్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ తొందరగా, సో దాట్ ద వెరర్ ఫార్మర్ హార్వెస్టింగ్ కంప్లీటెడ్ ఇక్కడ దే క్యాన్ గో టు కన్సర్న్ ఆర్బీకే సెంటర్ అండ్ బుక్ ద స్లాట్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద ప్యాడీ. ఈ సంవత్సరం ఇది కొత్త ప్రొసీజర్ ప్రకారం ఫార్మర్ డోంట్ హ్యావ్ టు ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ద ప్యాడీ. ఆల్ ప్రొక్యూర్మెంట్ విల్ బి డన్ అట్ ద ఫార్మ్ గేట్ ఓన్లీ అట్ ద వాట్ ఎవర్ వెరెవర్. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుండి ప్రతిష్టాత్మకంగా డోర్ డెలివరీ చేయనున్న రేషన్ సరుకులకు సంబంధించి వాహన వినియోగంపై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 24 వాహనాలు అవసరత ఉండగా 167 మంది దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 104 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా వీరందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ మినీ వ్యాన్స్ ద్వారా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జనవరి 1వ తారీఖు నుంచి నిత్యావసర వస్తువులు మనం డోర్ టు డోర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి ఈ రోజున మనం పురపాలక సంఘంలో మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన తెనాలి అర్బన్ టౌన్కి సంబంధించి 24 టార్గెట్గా ఇవ్వటం జరిగింది. మనకి 24 మినీ వ్యాన్స్ మనకు అవసరమై ఉంది. దానికి గాను 167 మంది మనం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు 104 మంది వరకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే అవన్నీ కూడా సెలెక్టెడ్ లిస్ట్ చేసి ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా 60% మనకి సబ్సిడీ ఇచ్చేలాగా, అలాగే బ్యాంక్ లోన్ వచ్చి 30% ఇవ్వటం, అలాగే బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ అయితే 10%. కృష్ణ గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎలక్షన్ కు సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియ తెనాలి నియోజకవర్గంలో పూర్తయినట్లు తహసీల్దార్ కె రవిబాబు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటింగ్ కు సంబంధించి మొత్తం 500 మంది ఓటర్ నమోదు చేసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ జాబితా తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. ఓటుకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా ఆయా కార్యాలయాల్లో సంప్రదించి సరిచేసుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణా గుంటూరు టీచర్స్ కాన్ఫరెన్స్ సంబంధించి డ్రాఫ్ట్ మొన్న మనకు రావడం జరిగింది. డ్రాఫ్ట్ రోలు అవన్నీ కూడా మున్సిపల్ కార్యాలయంలో, ఎంఈఓ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో, అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా మనకు ఉంచడం జరిగింది. సుమారుగా 500 ఓట్ల పైన మనకు ఈ ఓటు హక్కు నమోదు చేసుకోవడం జరిగింది. దాంట్లో నేమ్స్ కానీ లేకపోతే ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా, లేకపోతే కొత్తగా ఇంకెవరన్నా ఎలిజిబుల్ ఉండి పెట్టుకోవాలన్నా కూడా అవన్నీ కూడా డ్రాఫ్ట్ రోల్ను ఒకసారి పరిశీలించుకొని దాంట్లో తప్పులు ఉన్న ఎడల అంటే అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే దాన్ని మళ్ళీ ఎంఈఓ కార్యాలయంలో కానీ లేకపోతే మున్సిపల్ టౌన్కి అయితే మున్సిపల్ కార్యాలయంలో, అర్బన్ రూరల్ అయితే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి దాన్ని సెర్చ్ చేసుకోవాల్సిందిగా టీచర్స్ ఎవరైతే మనకు ఓటు హక్కు అర్హత ఉన్నదో వాళ్ళందరూ కూడా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టినట్లు మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపల్ కార్మికులు ప్రతి నెల 6,000 రూపాయలు ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం చెల్లించేవారని గుర్తు చేశారు. కొద్ది నెలలు మాత్రమే వీటిని చెల్లించి గత కొంతకాలంగా కార్మికులకు మొండి చేయి చూపుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా 14 రోజుల పాటు సమ్మె చేస్తే ఆ కాలానికి జీతం చెల్లిస్తామని జీవో జారీ చేసి ఇంతవరకు అందుకు సంబంధించిన నగదు ఇవ్వలేదని వెల్లడించారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, 11వ పీఆర్సీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, ములక శివసాంబిరెడ్డి, వి సుధాకర్, ఎం పద్మ, కోటేశ్వరి, సుజాత, సుశీల, ఆర్ వెంకటేశ్వర్లు, పెదరామయ్య, మరియమ్మ తదితరులున్నారు. ఈ యొక్క ధర్నా చేయడానికి గల ఒక ముఖ్య ఉద్దేశం, ఈరోజు రాష్ట్రంలో అధికారంలో రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కార్మికులకి హెల్త్ అలవెన్స్ రూపంలో 6,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ప్రకటన చేశారు. అది కొద్ది నెలలు మాత్రమే ఇచ్చారు. గత 5-6 నెలల నుంచి ఈ 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్లు ఏ మున్సిపాలిటీలో కూడా చెల్లించట్లేదు. అదేవిధంగా 14 రోజుల పాటు గతంలో సమ్మె చేస్తే దానికి జీవో ఇచ్చారు. అన్ని మున్సిపాలిటీలో ఆ జీవో ప్రకారంగా జీతాలు చెల్లించారు. కానీ ఈ 14 రోజుల సమీకాలం చేత తెనాలు చెల్లించలేదు. 60 సంవత్సరాల వయసు నిండిని మీరు ఉద్యోగానికి అనర్హులు, మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పి అన్ని మున్సిపాలిటీల్లో బలవంతంగా వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే 60 సంవత్సరాలు నిండిని మీరు ఉద్యోగానికి పనికిరావని చెప్పి మీరు కానీ భావిస్తే ఆ కార్మికులకి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పి, అట్లాగే ప్రతి నెల 3,000 రూపాయలు ఫెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకి గత 15 నెలలు గడిచినా కానీ ఈరోజు వరకు కూడా ఆ కార్మికులకి జీతాలు పెంచలేదు. 11వ పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయలేదు. కాంట్రాక్ట్ వర్కర్లకి, పర్మినెంట్ వాళ్ళకి 11వ పీఆర్సీని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు 18,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అమలు చేసే భాగంలో పత్రికల్లో, టీవీలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు 18,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. కానీ వాస్తవంలో జీతం పెంచలేదు, దాని మెడికల్ హెల్త్ అలవెన్స్ పేరు మీద ఇస్తున్నామని చెప్పి చెప్పారు. కానీ ఆ రోజు అడిగింది 18,000 రూపాయలు జీతం, అయినా సరిగా ఇచ్చిస్తున్నారా అంటే కొంతకాలం ఇచ్చి తర్వాత ఆపేశారు. ఇప్పటికీ మెడికల్ హెల్త్ అలవెన్స్ 5 నెలలు అయింది. అంటే ఒక్కొక్క కార్మికుడికి 5 నెలలకి 5,30,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇప్పటికి ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కూడా అది ఇవ్వలేదు. దాని గురించి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో 3 జిల్లాల అధికారుల ముందు ఆందోళన చేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి ఆందోళన చేస్తే ఆందోళన సందర్భంగా హామీ ఇచ్చారు. కనుక వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి రావాల్సిన 30,000 రూపాయలు ప్రతి నెల మెడికల్ అలవెన్స్ కూడా వెంటనే జమ చేయాలి. దాని అసలు జీతంలోనే కలిపి జీతం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.